చాలా మంది వీడియో చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్లిపోతున్నారు. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూసి మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. మే నెల 2023 కర్ణాటక ఎలక్షన్స్. ఈసారి కూడా ఎలాగైనా కర్ణాటకలో మళ్ళీ తమ జెండానే ఎగురువేయాలన్న కసితో మోడీ కూడా కర్ణాటక ఎలక్షన్ మీటింగుల్లో పాల్గొన్నారు. అయినా కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా ఎందుకు దీని గురించి చర్చ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఒకరోజు నరేంద్ర మోడీ తన పార్టీ సమావేశానికి వచ్చిన ఒక అవ్వను కలవడానికి వచ్చి ఆమె ముందు వంగి ఆమె కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సంఘటన చూసి అక్కడున్న నాయకులు కార్యకర్తలు అందరూ ఒక క్షణం షాకయ్యారు. దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఏంటి, ఆమె కాళ్లకు మొక్కడమేంటి అని ఆశ్చర్యానికి గురయ్యారు. నిజానికి ఆమె అందరిలా మామూలు అవ్వ కాదు. ఆమె గొప్పతనం తెలిస్తే మనకు కూడా ఆమె ఆశీర్వాదాలు కావాలనిపిస్తోంది. అవును, ఆమె తులసీగౌడ. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా? అందరికీ తెలియకపోవచ్చు, కానీ కొందరికి మాత్రం తెలుసు. ఆమె పద్మ అవార్డు గ్రహీత తులసీగౌడ. అక్కడి స్థానికులు అందరూ అమ్మమ్మ అని పిలుస్తారు ఈ అవ్వని. రాష్ట్రపతి భవన్లో ఆరోజు పద్మ అవార్డ్స్ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది. ఎందరో ప్రముఖులు, రాజకీయవేత్తలు పద్మ అవార్డు గ్రహీతలందరికీ చప్పట్లతో అభినందనలు తెలుపుతున్నారు. మధ్యలో పద్మశ్రీ అవార్డు అందుకోవటానికి పిలిచారు ఆ అవ్వని. అందరూ మంచి బట్టలు వేసుకొని వస్తే ఆ అవ్వకు మాత్రం ఒంటిపైన ఓ పాత చీర ముక్కను చుట్టుకొని వచ్చినట్టుంది. అంతెందుకు, ఆ అవ్వకాళ్లకు కనీసం చెప్పులు కూడా లేవు. ఆ అవ్వను చూడగానే ముందుగా ఇలా ఉందేంటి అన్న ఆలోచన వచ్చినా ఆ అవ్వ గురించి తెలిస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అవును, అవ్వ టాలెంట్కి సెల్యూట్ చేయాలి అనిపిస్తుంది. అయితే ఆమె దుస్తులు ఎందుకలా ఉన్నాయంటే మాత్రం అదే వాళ్ల సంప్రదాయం. అవ్వ కర్ణాటకలోని హలక్కి గిరిజనుల జాతికి చెందినది. 1944లో కర్ణాటక రాష్ట్రం అకోలా జిల్లా హోనల్లి గ్రామానికి చెందిన నారాయణ నీల దంపతులకు తులసీగౌడ్ జన్మించారు. అత్యంత పేదరికంతో పాటు 2 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆమె చదువుకు ఆర్థిక వెసులుబాటు లేకపోవటంతో తల్లితో కలిసి కూలి పనులు చేసేది. చిన్నతనంలోనే గోవిందే గౌడ్తో వివాహం జరిగింది. కాని చిన్న వయసులోనే భర్తను కూడా కోల్పోయి వితంతువు అయింది. రోజుకు రూపాయి పావలాకి కూలీకి వెళ్లేది అవ్వ తులసీగౌడ. ఆ రోజుల్లోనే విత్తన సంరక్షణ శాఖలో అవ్వ విత్తనాలు మరియు మొక్కల సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు పర్యావరణం పట్ల ఎనలేని ప్రేమ కలిగింది ఆ అవ్వకు. అప్పటివరకు కేవలం పావలా జీతం కోసమే పనిచేసే తులసి ఆ తర్వాత జీతం ఒక్కటే కాకుండా నలుగురికి మేలు జరుగుద్ది అని గ్రహించి మొక్కలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారావిడ. అటవీశాఖ అధికారి ఎల్లప్పరెడ్డి వద్ద సహాయకురాలిగా పనికి కుదిరింది. అయితే అటవీశాఖ వారు హోన్నాలి, దోమ, హెగూర్, కుట్టు, వజ్రహల్లి, డోంగ్రి, కళ్ళేశ్వర, అడ్డగోర్, అగసూర్, సిరుగంజి, ఎల్లోగాడీలలో ఖాళీ భూములలో మొక్కలను నాటించారు. అయితే తులసీగౌడ తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవటం కోసం ఎప్పుడూ ఆ మొక్కలతోనే గడిపేది. దీంతో ఆమెలోని ఉత్సాహాన్ని చూసి అటవీశాఖ వారు ఆమెను ఆ మొక్కలకి సంరక్షకురాలిగా నియమించారు. ఇక్కడే తులసీగౌడ జీవితం ప్రకృతితో మమేకమవ్వటం మొదలైంది. అక్కడున్న మొక్కలను తన బిడ్డల్లా చూసుకుంటూ కంటికిరెపలా కాపాడుకునేది. మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోసి సంరక్షించడమే కాకుండా ఆ మొక్కలోని గుణాలు, మొక్క పేరుకు సంబంధించిన జ్ఞానం పెంచుకుంది అవ్వ. ఎవరు వచ్చి ఏ మొక్క గురించి ప్రశ్నించినా తడుముకోకుండా, విసుగులేకుండా ఆనందంగా ఆ వివరాలు చెబుతారు తులసీగౌడ. టేకు మొక్కలతో తన ప్రయాణం ప్రారంభించిన తులసీగౌడ పనస వంటి అనేక పెద్ద పెద్ద మొక్కలు కూడా నాటి అవి పెరిగి ఫలాన్నిస్తుంటే తనకు మను పుట్టినంత ఆనందంగా ఉందంటుంది తులసీయవ్వ. అటవీ ప్రాంతం, గ్రామాలు, పాఠశాల ప్రాంగణాలు, కొండ ప్రాంతాలలో ఆమె ఒకే సంవత్సరంలో 30,000కు పైగా మొక్కలు నాటింది. ఇలా సంవత్సరానికి 30,000 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుంది. సంవత్సరానికి 30,000 మొక్కలు నాటడమంటే అనుకున్నంత సులువైన పని మాత్రం కాదు. అందులోనూ ప్రతి ఏడాది అంటే అస్సలు కాదు. కాని అవ్వ మాత్రం
ప్రతి ఏడాది ఆమె లక్ష్యాన్ని ఇట్టే అధిగమించేవారు. అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆ అడవిలోనే చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న తులసి గౌడ నిత్యం పర్యావరణం కోసం పరితపించే తులసిని ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్ అని బిరుదిచ్చి 72 ఏళ్ల వయసులో పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు లభించింది. అంతేకాదు ఆమెను వనదేవత అని పిలుస్తారు. చెట్లను పెంచడమే కాదు అడవిలో పెరిగే అన్ని మొక్కల గురించి విస్తృతమైన జ్ఞానం ఆమెకు ఉంది. సైంటిస్టులకు తెలియని మొక్కల గురించి కూడా తులసి అవ్వకు తెలుసు అనడంలో ఆశ్చర్యమే లేదు. అంతటి గొప్ప మనిషి అవ్వ తులసి గౌడ. అయితే ఎంత పెద్ద అవార్డు వచ్చినా జీవించేందుకు సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడాల్సి వచ్చేది అవ్వ. హుబ్లీ అంకోలా హైవేపై హొన్నాళి వద్ద ఎత్తైన కొండపై తులసి గౌడ దశాబ్దాలుగా నివసిస్తున్నారు. వర్షాకాలంలో ఈ కొండ కింద ఉన్న వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ప్రధాన రహదారి నుంచి కనెక్షన్ నిలిచిపోతుంది. ఇంటి ముందు గొయ్యి ఉంది కానీ దానిపై వంతెన నిర్మించలేదు. నగరం వైపు వెళ్లడం చాలా కష్టం. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లడం కూడా కష్టమవుతుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే నిండిన గుంటను దాటాలి. ఈ సమస్యల గురించి అధికారులకు విన్నవించినా ఎవరూ మాకు వంతెన నిర్మించలేదని బాధపడింది అవ్వ తులసి గౌడ. అరగంట వర్షం కురిసినా అవ్వ ఇంట్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతుందట. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రూపాలి నాయక్ తులసి గౌడకు హామీ ఇచ్చారు. షార్ట్ బ్రిడ్జ్కు 25 లక్షలు, రోడ్డుకు 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వర్షాకాలం ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తామని చెప్పి, అలాగే రాకపోకలకు వారంలోగా తాత్కాలిక షార్ట్ బ్రిడ్జ్ నిర్మిస్తామని ఎమ్మెల్యే రూపాలి హామీ ఇచ్చారు. అన్నమాట తప్పకుండా ఎమ్మెల్యే రూపాలి నాయక్ ఫుట్ బ్రిడ్జ్ నిర్మించింది. దీంతో తులసి గౌడ ముఖంలో ఆనందానికి హద్దులు లేవు. పిల్లలు తిరిగే ప్రతిసారీ భయపడేవారు. భారీ వర్షంలో వాగు దాటేందుకు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మా పొలంలో తాత్కాలిక వంతెన నిర్మించబడింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. కొంచెం తొందరగా శాశ్వత వంతెన నిర్మిస్తే ఎంతో మేలు జరుగుతుందని తులసి గౌడ అభిప్రాయపడ్డారు. అయితే 2022 మార్చిలోనే వంతెన రోడ్డు కోసం 40 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కానీ పక్కనే ఉన్న భూమి యజమాని వంతెన వచ్చే స్థలం తనదేనని వాదిస్తున్నాడు. వంతెన వేయడానికి ఒప్పుకోవట్లేదు. వర్షాకాలం ముగిసిన తర్వాత సమస్యను ఎలాగైనా పరిష్కరిస్తానని రూపాలి నాయక్ హామీ ఇచ్చారు. ఇది వానదేవత అవ్వ తులసి గౌడ్ కథ. మరిన్ని ఇలాంటి గొప్ప వ్యక్తుల కథలు, జీవిత చరిత్రల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.